యాంకర్ ప్రదీప్ ఫుల్ టెన్షన్లో ఉన్నాడు. యాంకర్గా తెలుగు బుల్లితెరపై ఆయన మకుటం లేని మహారాజు. మేల్ యాంకర్లలో ఆయనదే డామినేషన్. చిన్న బూతు వల్గర్ పదం లేకుండా ఫ్యామిలీ మొత్తం సరదాగా కూర్చొని ఎంజాయ్ చేసేలా కామెడీ చేయడం ప్రదీప్ స్టైల్. అదే ఆయనను టాప్ యాంకర్గా మార్చింది. ఫీమేల్ యాంకర్స్ని డామినేట్ చేసి బుల్లితెరపై తన మార్క్ చూపించి తిరుగులేని స్టార్డమ్, ఊహించలేని రెమ్యునరేషన్తో టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు ప్రదీప్. యాంకర్గా ప్రదీప్కి వెలకట్టలేం. అయితే ఈ స్టార్ యాంకర్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. విడుదలకు రెడీ అవుతున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో ప్రదీప్ హీరో. ఉగాది కానుకగా థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు ప్రదీప్. అయితే ఒక టెన్షన్ ఆయనని వెంటాడుతోందని చెబుతున్నారు క్రిటిక్స్. ఇటీవల సుడిగాలి సుధీర్ బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు రిలీజ్ చేశాడు హీరోగా. ఒకటి సాఫ్ట్వేర్ సుధీర్ కాగా, మరొకటి 3 మంకీస్. సాఫ్ట్వేర్ సుధీర్లో సుధీర్ సోలో హీరోగా నటించగా 3 మంకీస్ మూవీస్లో సుధీర్తో పాటు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను కూడా నటించారు. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇదే ఇప్పుడు ప్రదీప్ని టెన్షన్ పెడుతోంది. బుల్లితెరపై భారీ క్రేజ్ ఉన్నా, తమ షోలు టాప్ టీఆర్పీ రేటింగ్లు కట్టబెడుతున్నా, యూట్యూబ్లో 1 మిలియన్ వ్యూస్ దక్కించుకుంటున్నా, బిగ్ స్క్రీన్పై మెప్పించడం, హీరోగా నిలబడడం డిఫరెంట్ బాల్ గేమ్. ఇదే ఇప్పుడు ప్రదీప్ని టెన్షన్ పెడుతోందట. తన తొలి మూవీ, తొలి సాంగ్ నీలి నీలి ఆకాశం పాటకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. టాప్ వ్యూస్ని కొల్లగొడుతోంది. ఈ పాట మరికొన్ని రోజులలో 100 మిలియన్స్ వ్యూస్ని టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇటు సినిమాపై ఇప్పటికే బజ్ ఉండడం, యాంకర్ ప్రదీప్కి టాప్ హీరోలతో పరిచయాలు ఉండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్కి సూపర్ స్టార్ మహేష్ బాబు, ట్రైలర్ విడుదలకి మెగాస్టార్ చిరంజీవితో ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇదే జరిగితే సినిమాకి మరింత అడ్వాంటేజ్ అవుతుంది, ఆడియన్స్కి మరింతగా రీచ్ అవుతుంది. మరి సుధీర్ హీరోగా ఫెయిల్ అయినా ప్రదీప్ అయినా యాంకర్లకి బిగ్ స్క్రీన్పై తిరుగుండదని ప్రూవ్ చేస్తాడా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. చూశారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.